ప్రధానమంత్రి ప్రతి నెల హాఫ్ అన్ అవర్ మాట్లాడేటువంటి మంకీ బాత్ ప్రోగ్రామ్కు చాలా హిస్టారికల్ మైల్ స్టోన్ రీచ్ అయింది, ఒక చారిత్రక మైల్ రాయి. అక్టోబర్ 2014 అంటే తాను ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 5 నెలల తర్వాత మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ చివరి సండే అయినటువంటి ఏప్రిల్ 30న 100th ఎపిసోడ్. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 100 రూపీస్ కాయిన్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. 100 మంది ఎంపిక చేసిన ప్రముఖులతో ఇంట్రాక్షన్. అమీర్ ఖాన్, రవీనా టాండన్, వీళ్ళ గురించి కూడా మోడీ అందులో ప్రస్తావించారు తన మంకీ బాత్ ఎపిసోడ్స్లో. సో ఇలాంటి 100 మెంబర్స్ సెలెక్టెడ్ పీపుల్తో ప్రత్యేక కాంక్లేవ్ ఏర్పాటు చేస్తున్నారు. మోడీ ప్రత్యేకత ఏంటంటే, ఏది చేసినా బ్రాండ్ బిల్డింగ్. ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్ నుంచి ప్రైమ్ మినిస్టర్కి ఎలివేట్ కావడంలో ఈ బ్రాండ్ బిల్డింగ్ అనేది చాలా కీలకం. జీవితంలో సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ కావాలి. అది మీరు ఒక ప్రొడక్ట్ను సేల్ చేయాలన్నా, ఒక సర్వీస్ను సేల్ చేయాలన్నా, ఒక బ్రాండ్ సేల్ చేయాలన్నా అనివార్యంగా సక్సెస్ కావాలి. ఇప్పుడు ఆ బ్రాండ్ ఎలా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందంటే, సర్ఫ్ అనే బ్రాండ్ వచ్చి ఇవాళ ఏ వాషింగ్ పౌడర్నైనా సర్ఫ్ అని అంటాం. నిర్మా ఇంత పాపులర్ అయినా కూడా మీరు గ్రామాల్లో షాప్లకు వెళ్ళి అది ఏ వాషింగ్ పౌడర్ నాకు సర్ఫ్ ఇవ్వండి అంటారు. డాల్డా అనేది బ్రాండ్ ప్రొడక్ట్ కాదు, వనస్పతి ప్రొడక్టు డాల్డా బ్రాండ్. సర్ఫ్ అనేది బ్రాండ్, వాషింగ్ పౌడర్ అనేది ప్రొడక్ట్. కానీ మీరు ఏ వనస్పతి అయినా వెళ్ళి డాల్డా ఇవ్వండి అంటారు. అలాగే జిరాక్స్ అనేది బ్రాండ్ ప్రొడక్ట్ కాదు, ప్రొడక్ట్ అనేది ఫోటోస్టాట్. కానీ మీరు అది ఏ క్యానన్ జిరాక్స్ అంటారు. విచిత్రం ఏంటంటే జిరాక్స్ అనేది ఒక ప్రొడక్ట్గా మారిపోయింది. సో ఇలా ఒక సమాజంలో కొన్ని అంశాలు ప్రొడక్ట్గా మారిపోతాయి. సో ఇప్పుడు నేను ఏ టీవీ ఛానల్లో, ఊరు పేరు లేని టీవీ ఛానల్లో వచ్చినా కూడా మీరు ఎక్కడ వచ్చారంటే పాపులర్ టీవీ ఛానల్ పేరు చెప్తూ ఉంటారు జనం. ఎందుకంటే అది టీవీ అంటేనే ప్రధాన ఛానల్ అనే ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే పర్సన్ యాజ్ బ్రాండ్. సో ఒక వ్యక్తి బ్రాండ్. ఇప్పుడు మీరు జర్నలిజంలో తీసుకుంటే ప్రణయ్ రాయ్ ఒక బ్రాండ్, అర్ణబ్ గోస్వామి ఒక బ్రాండ్, మీకు రాదీప్ సర్దేశా ఒక బ్రాండ్, రవీష్ కుమార్ ఒక బ్రాండ్. అందుకే ఇటీవల రవీష్ కుమార్ అదాని ఎన్డీటీవీని టేక్ ఓవర్ చేశాక అదాని టేక్ ఓవర్ను వ్యతిరేకిస్తూ రవీష్ కుమార్ బయటకు వెళ్ళాడు. బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే 6 కోట్ల పైగా సబ్స్క్రైబర్లు అయిపోయారు. సో అలా పెద్ద ఎత్తున నీకు ఒక బ్రాండ్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫిలిం స్టార్స్ అదొక వాళ్ళ బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటారు. అందుకే న్యూ కాన్సెప్ట్ ఏంటంటే పర్సన్ యాజ్ ఎ బ్రాండ్. సో ఈ బ్రాండ్ను ఎలా బిల్డప్ చేసుకుంటారు, ఇందులో రకరకాల పద్ధతుల్లో ఈ బ్రాండ్ బిల్డింగ్ జరుగుతుంది. అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్, మీడియా రిలేషన్స్, అలాగే ప్రముఖ ప్లేసుల్లో విజిబిలిటీ, హై విజిబిలిటీ, హై డెసిబుల్ విజిబిలిటీ, అంటే నీవు కనబడాలి, వినబడాలి, నిన్ను వ్యతిరేకించవచ్చు, అనుకునించవచ్చు, కానీ నిన్ను ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేస్తే బ్రాండ్ బిల్డింగ్, బ్రాండ్ దెబ్బతింటుంది. సో ఇదంతా బ్రాండ్ బిల్డింగ్లో ఎక్సర్సైజ్. పబ్లిసిటీ, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్కు తేడా ఏంటంటే జర్నలిజంలో కమ్యూనికేషన్లో ఒక ప్రాథమిక సూత్రం. నేను అందంగా ఉన్నాను, నేను బాగా మాట్లాడతాను, అందం అంటే బరి సరిగా ఉండదు కంపారిజన్. నాగేశ్వర్ నేను బాగా మాట్లాడతానని నేను చెప్పుకున్నాను అనుకోండి, అది పబ్లిసిటీ అవుతుంది. నా తరఫున ఇంకొకరు నాగేశ్వర్ బాగా మాట్లాడతారు అన్నారనుకోండి, అది అడ్వర్టైజింగ్ అవుతుంది. నేను లేనప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారనుకోండి, నాగేశ్వర్ సార్ బాగా అనాలిసిస్ చేస్తారని, అది పబ్లిక్ రిలేషన్స్ అవుతుంది మూడోవాడు విన్నప్పుడు. సో అలా రకరకాల పద్ధతుల్లో బ్రాండ్ మేనేజ్మెంట్, ఇవాళ అదొక పెద్ద ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా. ఈవెన్ ఎలక్షన్స్లో కూడా, పాలిటిక్స్లో కూడా బ్రాండ్ బిల్డింగ్. సో ఇండియన్ పాలిటిక్స్లో, ఇండియన్ ఎలక్షన్స్లో ఆధునిక బ్రాండ్ బిల్డింగ్, బ్రాండ్ మేనేజ్మెంట్, బ్రాండ్ ప్రమోషన్ అనే స్ట్రాటజీస్ ప్రవేశపెట్టిన నాయకుడిగా నరేంద్ర మోడీని మెచ్చుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా ఇది వెరీ వెరీ పర్టికులర్. ఒక ఉపన్యాసంలో ఏ పదం ఎక్కడ నొక్కాలి, ఏ ఉపన్యాసంలో ఏ పదం వాడాలి, చెయ్యి ఎలా తిప్పాలి, చెయ్యి ఎలా ఊపాలి, ఇలా ప్రతి ఒక్కటి ఆయన బ్రాండ్ బిల్డింగ్లో భాగం. సో ఆ మేరకు ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ ప్రమోషన్. అందుకే భారతదేశంలో ఏ షారుఖ్ ఖాన్, ఏ అమీర్ ఖాన్, ఏ సల్మాన్ ఖాన్, ఈవెన్ అమితాబ్ బచ్చన్కు లేనటువంటి పాపులర్ ఇమేజ్, కరిష్మా నరేంద్ర మోడీకి ఉంది అంటే కారణం
ఆయన శక్తి సామర్థ్యాలతో పాటు ఆయన అనుసరించిన ఈ బ్రాండ్ ప్రమోషన్ స్ట్రాటజీ. సో మోడర్న్ లైఫ్లో సక్సెస్ కావాలంటే, ఈవెన్ ఒక జాబ్కి ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలన్నా, ఒక వ్యాపారంలో సక్సెస్ కావాలన్నా, నరేంద్ర మోడీ నుంచి ఈ బ్రాండ్ బిల్డింగ్ నేర్చుకోవాలి. సో మంకీ బాత్ కూడా ఒక బ్రాండ్ బిల్డింగ్. నిజంగా చెప్పాలంటే మంకీ బాత్ పెట్టినప్పుడు చాలామంది క్వశ్చన్స్ వచ్చాయి. ఇది టెలివిజన్ ఏజ్, దృశ్య శ్రవణ యుగం. ఇది దృశ్య శ్రవణ యుగం అంటే పెన్ ఈజ్ మైటర్ దెన్ ద స్వార్డ్ అంటారు. కెమెరా ఈజ్ మైటర్ దెన్ ద బోత్. కలం ఖడ్గం కన్నా గొప్పదైతే కెమెరా రెంటికన్నా గొప్పది అంటారు. సో అలాంటిది మరి నరేంద్ర మోడీ ఒక రేడియోతో ఆడియోతో ఎలా చేశారు అనుకున్నారు. కానీ అదే డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే, అందరూ ఒకటి ఊహించితే ఇంకోటి చేశారనుకోండి, అది కూడా క్లిక్ అవుతుంది. సో అక్కడ మొదలైంది నరేంద్ర మోడీ ఎంపిక చేసుకున్న పద్ధతి. మంకీ బాత్ కన్నా టెలివిజన్ నేను ఎంపిక చేసుకోలేదు. టెలివిజన్ ఇస్ ద మోస్ట్ పాపులర్ మీడియం ఏ ఆడియో కన్నా, కానీ నేను రేడియోని ఎంపిక చేసుకున్నాడు. మీరు గమనించండి, ఇటీవల కాలంలో ఆడియో చాలా పాపులర్ అవుతుంది. ఎఫ్ఎం రేడియో మీకు, అలాగే స్పాటిఫై లాంటి పోడ్కాస్ట్ పాపులర్ అవుతున్నాయి, మీకు ఆడిబుల్ లాంటి ఆడియో బుక్స్ పాపులర్ అవుతున్నాయి. కరెక్ట్గా ఈ టెక్నాలజీని పట్టుకున్నాడు నరేంద్ర మోడీ. అందువల్ల ఆ మీడియం ఎంచుకోవడం కూడా యునిక్ అండి. రెండవది, రేడియో మీడియంకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఈజ్ అ వెరీ ఇంటిమేట్ మీడియం. సో టెలివిజన్తో పోలిస్తే మాకు రేడియో టెలివిజన్ క్లాస్ చెప్పేటప్పుడు 30 ఏళ్ళకి ఒక ఆయన చెప్పాడు, టెలివిజన్ మేబీ వెరీ వెరీ అట్రాక్టివ్ బట్ ఇట్ ఓన్లీ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ సెకండ్ వైఫ్ అన్నాడు. సో అందువల్ల టెలివిజన్ ఎంత అందమైన అద్భుతమైన మీడియం అయినా, రేడియో హ్యాస్ ఇట్స్ ఓన్ యునిక్ అడ్వాంటేజెస్. ప్రతిదానికి ఒక యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటుంది. సో ఆయన రేడియో ఆడియో మీడియంను ఎంచుకోవడం వల్ల ఒక ఇంటిమేట్ కన్వర్జేషన్. మీరు మోడీ ఉపన్యాస చాతుర్యానికి నిజమే గొప్ప, అది మెచ్చుకోవాలి. సో అద్భుతమైన ఆరేటరీ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ మాడ్యులేషన్ చేయాలి వాయిస్ను, వాయిస్ని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ నొక్కి చెప్పాలి, ఎక్కడ తన వాయిస్లో ఎమోషన్ రావాలి, కేవలం ఆలోచింప చేయడమే కాదు హృదయాన్ని ఎక్కడ కదిలించాలి, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఉపన్యాసంలో మనకు స్పష్టంగా కనబడతాయి. సో ఆయన ఎంచుకునే పదాలు కావచ్చు. మీరు మంకీ బాత్ను రెగ్యులర్గా ఫాలో అయితే కనిపించేది ఏంటంటే, భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి, నలుమూల నుంచి తీసుకుంటాడు. ఒక తమిళ కవి అన్న తీసుకుంటాడు, ఒక మణిపూర్లో ఉన్నటువంటి ఒక 50 ఏళ్ళ సాధారణ గృహిణి చేసిన గొప్ప విషయం గురించి చెప్తాడు, ఏ ఒరిస్సా ఆదివాసీ ప్రాంతాల్లోని ఎగ్జాంపుల్ చెప్తాడు, ఢిల్లీ మహానగరం చెప్తాడు, మధ్యప్రదేశ్ చెప్తాడు. ఇలా భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కనెక్ట్ అవుతాడు. తర్వాత ఎప్పుడు కూడా చరిత్ర, సంస్కృతి, వారసత్వం, హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ అనేది మనిషిని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. అనివార్యంగా ఇది మనను ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం దేశాలు వెళ్ళి ప్రపంచమంతా తిరిగొచ్చిన మన ఊరు, మన చరిత్ర, మన ప్రాంతం, వీటి గురించి చెప్తుంటారు. అందుకే మీరు నరేంద్ర మోడీ మంకీ బాత్లో హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ వీటిని ఫోకస్ చేస్తుంటాడు. తర్వాత కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ అన్నట్టు, అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. సాధారణ సూత్రీకరణలు ఎప్పుడూ అట్రాక్ట్ చేయవు. అందువల్ల మీరు గమనించండి, మంకీ బాత్లో నరేంద్ర మోడీ ఎంచుకునే మరో ముఖ్యమైన ఎత్తుగడ ఏంటంటే, నిర్దిష్టమైన ఉదాహరణలు ఎత్తుకుంటాడు. ఇంకో ఒక ఎంటర్ప్రినర్షిప్, ఒక ట్రైబల్ ఎంటర్ప్రినర్షిప్ అనేది చెప్పాలి అంటే ఎక్కడో ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాడు. సో లేదు తనకు వచ్చిన ఒక లెటర్ తీసుకుంటాడు. పార్టిసిపేటరీ అప్రోచ్ మరో ముఖ్యం. ఏదో తన సోది తాను చెప్పడం కాదు, తనకు వచ్చిన ఉత్తరాలను తీసుకుంటాడు. తన అనుభవంలో ఎవరో ఎక్కడో మాట్లాడింది చెప్తూ ఉంటాడు. సో అందులో చెప్పడంలో కూడా అనిక్డోట్స్ చెప్తుంటాడు. మీరు గమనించాడు, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని సూటిగా చెప్పడం కన్నా ఒక చిన్న కథతో మొదలుపెట్టామనుకోండి, అది అట్రాక్టివ్గా ఉంటుంది. అందుకే మీరు చూడండి, మంకీ బాత్లో ఒక చిన్న చిన్న సన్నివేశాలు చెప్తాడు, కథలు చెప్తాడు, అనిక్డోట్ చెప్తాడు. ఆ చెప్పే స్టైల్ ఎలా ఉంటుందంటే, మన కళ్ళ ముందుట దృశ్యం కదలన్నట్టుగా ఉంటుంది. ఆ చెప్పే విధానము, దానికి ఆ ఆర్టికులేషను మన కళ్ళ ముందట అది చూసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక విజువల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఐ, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ మైండ్. సో అందువల్ల అక్కడ విజువల్ లేకపోయినా ఆడియోలో చెప్తున్నా అది మన మనసులో, మన మెదడులో ఒక దృశ్యాన్ని సృష్టిస్తుంది. సో ఆ రకమైనటువంటి దృశ్యాన్ని మనం విజువలైజ్ చేసుకునేలా చేస్తుంది. ఆ రకమైన కమ్యూనికేషన్ అనేది మనకు మంకీ బాత్లో కనబడుతుంది. సో ఆ పీపుల్స్ కనెక్ట్, మీరు గమనించండి ఆ మీడియం గొప్పతనము.
తర్వాత నరేంద్ర మోడీ ఆ చెప్పే విధాన గొప్పతనం వల్ల ఒక గ్రామములో మంకీ బాత్ వినే వ్యక్తి కూడా తనతోనే మోడీ మాట్లాడుతున్నాడు అనుకుంటాడు ఎవర్తోనే మాట్లాడతలే అనుకోడు అసలు ఆ కమ్యూనికేషన్ కూడా డైరెక్ట్ గా ఉంటుంది సో కమ్యూనికేషన్ లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే నాగేశ్వర్ వీడియోలో మీరు మీ ఇంట్లో ఇంటున్నారు అనుకోండి నాగేశ్వర్ మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడినట్టు మీకు అనిపిస్తేనే నేను సక్సెస్ఫుల్ స్పీకర్ను అలాగే నేను ఒక వ్యాసం రాశాను అనుకోండి ఆ వ్యాసం మీరు చదువుతుంటే నేనే మీతో మాట్లాడినట్టు అనిపిస్తేనే నేను సక్సెస్ఫుల్ రైటర్ను సో కమ్యూనికేషన్ లో ఇది ఒక ప్రాథమిక సూత్రం మీరు మంకీ బాత్ ఇంటూ ఇనండి మీ ఇంట్లో కూర్చొని మీరు ఇన్నా మీరు పొలంలో కూర్చొని మీరు విన్నా మోడీ మీతోనే వ్యక్తిగతంగా పర్సనల్ గా మాట్లాడుతున్నాడా అనిపిస్తది అది ఏదో కోట్ల మంతో మాట్లాడుతున్నా అనిపించదు కానీ అదే సమయంలో ఈ యూజెస్ ద పవర్ ఆఫ్ మాస్ మీడియా మీరు గమనించండి ఏదో రేడియోలో మాట్లాడుకోడు ఆ మంకీ బాత్ను ఆయన నమో యాప్లో వస్తుంది ఆయన డిజిటల్ ప్లాట్ఫామ్లో వస్తుంది అన్ని రకాల డిజిటల్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా భారీ ఫాలోయింగ్ ఉంది కోట్లల్లో ఉన్నారు దాంతోపాటు పెద్ద ఎత్తున అన్ని టీవీ ఛానళ్ళు కవర్ అవుతాయి సో ఎఫ్ఎం రేడియోలు కవర్ చేస్తాయి దానివల్ల విస్తృత కవరేజ్ వస్తుంది అలాగే బ్రాండ్ బిల్డింగ్లో మరో ముఖ్యమైన ఏంటంటే పాపులర్ పీపుల్తో కొలాబరేషన్ సో కొలాబరేటివ్ వీడియో చేయమని మాకు యూట్యూబ్ కూడా చెప్తూ ఉంటుంది సో కొలాబరేషన్ అనేది బ్రాండ్ బిల్డింగ్లో ఒక భాగం అందుకే మీరు గమనించండి జనవరి 2015 అనుకుంటా నాకు గుర్తు ప్రెసిడెంట్ ఒబామా బారాక్ ఒబామాతోని కోహోస్ట్ చేశాడు ఒక ఎపిసోడ్ ఏ పని చేసినా చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే అది ఇనీషియల్గా కొంత సక్సెస్ రాకపోతే ఆపేస్తారు సక్సెస్ వచ్చిన వాళ్ళకు కూడా దాన్ని కంటిన్యూ చేసి ఓపిక ఉండదు కానీ ఈ మంకీ బాత్ విజయంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కన్సిస్టెన్సీ ఒక పనిని నిరంతరం చేస్తే సో అది అనివార్యంగా సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీకు ఈ మంకీ బాత్లో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే కన్సిస్టెన్సీ సో 2014 నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాడు ఎంత అద్భుతంగా చేసినా అది మధ్యలో ఆపింటే ఈరోజు ఇంతటి ఇంప్రింట్ అది పడేదే కాదు అయితే మనిషి ఏదో ఒక కారణాల రీత్యా పని ఒత్తిళ్ళ రీతి ఆపుతాడు కానీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి కూడా ఎన్ని పనులున్నా కూడా సమయానికి మంకీ బాత్ అయితే చెప్పాడు సో అది కూడా అనేక విమర్శలు కూడా వచ్చాయి మంకీ బాత్ కాదు మీరు జన్కీ బాత్ వినండి అంటూ కూడా ప్రశ్నలు వచ్చాయి అయినా కూడా తన పని తాను చేసుకుంటూ పోయాడు ఆ కన్సిస్టెన్సీ కూడా మంకీ బాత్కు ఒక ప్రత్యేకత ఇచ్చింది తర్వాత చాలామంది కమ్యూనికేషన్లో లీడర్ చేసే పని ఏంటంటే తాము చెప్పదలుచుకున్నది ప్రజలకు చెప్తారు ప్రజలు వినదలుచుకున్నది ఏంటి అనేది పట్టించుకోరు ఇందులో ఎవ్రీడే లైఫ్ ఇష్యూస్ ఏదో పెద్ద సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు సిద్ధాంతాలు చెప్పినప్పుడు కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది కానీ నరేంద్ర మోడీ చెప్పేటువంటి మంకీ బాత్లో నేను చాలా ఎపిసోడ్స్ విన్నాను గనక పర్సనల్గా విశ్లేషించి ఒక కమ్యూనికేషన్ ప్రొఫెసర్గా కమ్యూనికేషన్ సైన్స్ చదివిన వాడిని గనక దాని నుంచి విశ్లేషిస్తున్నాను నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే మంకీ బాత్లో ఎవ్రీడే లైఫ్ ఇష్యూస్ని టచ్ చేస్తాడు అంటే మీ నా జీవితంలోని అంశాలే స్పృశిస్తాడు ఎక్కడో సిద్ధాంతాలు మాత్రమే చెప్పడు సో తన ప్రజలు కనెక్ట్ ఎప్పుడవుతారంటే ఇది నా వ్యక్తిగత జీవిత అనుభవం కరెక్టే కదా ఇది నా అనుభవంలో కూడా ఇదే కదా అంటే నా వ్యక్తిగత జీవితంలోని అంశమే కదా ప్రైమ్ మినిస్టర్ చెప్పేది అని కనెక్ట్ అవుతారు సో ఐడియా సిద్ధాంతంతో కనెక్ట్ కారు పెద్ద పెద్ద గ్రంథాలను కోట్ చేస్తే కనెక్ట్ కారు కానీ ఎవ్రీడే లైఫ్ ఎగ్జాంపుల్స్తో కనెక్ట్ అవుతారు ఇది మంకీ బాత్ కంటెంట్లో ఉండేటువంటి మరో ప్రత్యేకత అయితే నరేంద్ర మోడీ పైన ఒక తీవ్రమైన విమర్శ ఉంది ఆయన అసలు మీడియాతో మాట్లాడు నిజమే ఈ 9 ఏళ్లలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ముందు డిసైడ్ చేస్తే ఆ ప్రశ్నలు ముందు రిటర్న్గా ఇస్తేనే ప్రైమ్ మినిస్టర్తో ఇంటర్వ్యూ ఉంటుంది మీకు కరణ్ థాపర్ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ 1 or 2 మినిట్స్లో ఇంటర్వ్యూ ఆగిపోయింది సో ఆయన క్రిటికల్ క్వశ్చన్లు అడుగుతూ ఆగిపోయింది అలాగే ఇంతవరకు మౌనమునిగా విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు తప్ప నరేంద్ర మోడీ ఒక ఇంప్రాంప్టివ్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన ఉదాహరణ లేదు సో ఒక లైవ్ జర్నలిస్టిక్ ఇంటర్వ్యూ అంటే ముందు ప్రశ్నలు తెలియక డైరెక్ట్గా లైవ్లో ప్రశ్నలు ఏ ప్రశ్న అయినా అడగండి అంటూ ఫేస్ చేసిన చరిత్ర మోడీకి లేదు ఇది ఆయన పైన ప్రధానమైన విమర్శ కానీ ఆ విమర్శలు ఎలా ఉన్నా నిజంగా అది ఇంకొక విమర్శకు ఉంది ఆయన టెలిప్రాంప్టర్ చూసి చదువుతాడు అందువల్ల మీకు టెలిప్రాంప్టర్ ఫెయిల్ అయితే నరేంద్ర మోడీ స్పీచ్ ఫెయిల్ అవుతుంది
అందువల్ల ఆయన కొన్న సందర్భాల్లో తడబడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇంటర్నెట్ ప్రవేశించక ముందే తాను ఇంటర్నెట్ వాడాడని చెప్పి అబాస్ పాలయ్యాడు. డిజిటల్ కెమెరా ఇండియాలో ఎంటర్ కాక ముందే తాను డిజిటల్ కెమెరా వాడాడని అన్నారు. అందువల్ల నరేంద్ర మోడీ చాలా వెరీ ఇన్ఫార్మ్డ్ పర్సన్ కాదు అన్న విమర్శ కూడా ఉంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఈ విమర్శ చేశాడు, నరేంద్ర మోడీ ఈజ్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఆన్ కాశ్మీర్ అని. సో సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ శాస్త్రవేత్త కాదు, మనకు అర్థం కావాల్సిందేనా, ఆయన ప్రైమ్ మినిస్టర్. సో ఆయన ఏం ప్రొఫెసర్ కాదు, ఒక వరల్డ్ టాప్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం లేదు. సో ఆయన ఇదే పబ్లిక్ పర్సనాలిటీ, తాను ఒక పబ్లిక్ పర్సనాలిటీకి కావలసిన కమ్యూనికేషన్ స్కిల్ ఆయనకు ఉంది కనుకనే అంత సక్సెస్ అవుతున్నాడు. సో ఆయన ఇప్పుడు జర్నలిస్ట్ కాదు కదా, ఒక స్టూడియోలో కూర్చునబెట్టి క్వశ్చన్ ఆన్సర్ లైవ్లో ఆన్సర్ చేస్తలేడు కదా అని దాన్ని బట్టి మన సామర్థ్యాన్ని నిర్ణయించలేము. అల్టిమేట్గా ఈజీ గెట్టింగ్ కనెక్టెడ్ విత్ ద పీపుల్, పబ్లిక్తో సరైనటువంటి కనెక్ట్ ఉందా, దానికి ఏ పద్ధతి అనుసరిస్తాడు అది ఆయన ఇష్టం. సో మనం నిర్ణయించలేము కదా. సో ఆయన పద్ధతుల్ని ఆయన ఎంచుకున్న పద్ధతిలో ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు. అల్టిమేట్గా కనెక్ట్ అవుతున్నాడా లేడా, ఒక భావాలను ఒకరు కవిత రూపంలో చెప్పచ్చు, ఒకరు పెయింటింగ్ రూపంలో చెప్పచ్చు, ఒకరు యాక్షన్ జీవితంలో చెప్పచ్చు, రకరకాల రూపాల్లో చెప్పచ్చు, అది ఎవరి ఇష్టం వారు కదా. సో కవిత రూపంలో చెప్పినా నువ్వు కవిత రూపంలో ఎందుకు చెప్తున్నావు, నీ భావాన్ని పెయింటింగ్ రూపంలో చెప్పలేదంటే దానికి ఆన్సర్ లేదు. మోడీ హాజ్ హిస్ ఓన్ రైట్ టు కమ్యూనికేట్ ఇన్ హిజ్ ఓన్ మీడియం. అల్టిమేట్గా దాని ఇంపాక్ట్ ఉందా లేదా అనేది డెఫినెట్గా మంకీ బాత్ ఆయన ఎంచుకున్న మీడియంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపిందన్న దాంట్లో ఎలాంటి సందేహము లేదు. సో ఇలా అనేక ప్రత్యేకతలు ఈ మంకీ బాత్లో ఉంది కనుకనే అది ఇంత పాపులర్ అయింది. ఇప్పుడు ఐఏఎం రోటక్ అంచనా ప్రకారము దీన్ని 100 కోట్ల మంది ఇప్పటికీ విన్నారని అంచనా. అందువల్ల ఆ ఫిగర్ ఎలా ఉన్నా ఇట్స్ హ్యూజ్లీ పాపులర్. మనం కూడా ఈ మంకీ బాత్ ఎలా సక్సెస్ అయింది, మోడీ విజయం నుంచి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్స్ డ్రా చేసుకోవాలి. ఏది చూసినా, ఏది విన్నా, ఏది చదివినా అది మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు దాని ప్రయోజనం పెరుగుతుంది.